ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నమస్తే మేడం సో నిన్న తెలంగాణలో ఇద్దరు ఆడపిల్లల ఆత్మహత్య కలకలం రేపింది వాళ్ళిద్దరు కూడా పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులు అయితే వాళ్ళిద్దరు కూడా ఉరేసుకుని చనిపోయారు మేడం ఒక సూసైడ్ నోట్ సూసైడ్ నోట్ రాసి చనిపోయారు అంటే అవి మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు ఒక శైలేజ మేడమే నమ్ముతుంది అన్నట్టు రాసి చనిపోయారు టెన్త్ క్లాస్ విద్యార్థులు సో దాని గురించి ఇప్పుడు భావనగిరిలో గవర్నమెంట్ హాస్టల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళు మూడో తరగతి నుంచి అక్కడే చదువుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చారు అంటే ఆ హాస్టలు ఆ వార్డెను ఆ మొత్తం ఆ పరిసరాలు అంతా కూడా వాళ్ళు బాగా బట్టి ఉంటారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి అయితే మామూలుగా ఇట్లాంటి గవర్నమెంట్ హాస్టల్స్లో వార్డెన్స్ వాళ్ళ అకృత్యాలు వాళ్ళు చేసే అరాచకాలు పిల్లలకు తిండి పెట్టకపోవటం అలాగే వాళ్ళ స్వభావాలు వాళ్ళ అలవాట్లు వాళ్ళ వివాహేతర సంబంధాలు వాళ్ళ ఆర్థిక అరాచకాలు ఇవన్నీ కూడా హాస్టల్ పిల్లల మీద ఒక పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి అంటే వాళ్ళు తిండి సరిగా పెట్టలేదు అనుకోండి వాళ్ళు అనారోగ్యం బారిన పడతారు వాళ్ళే డిసిప్లిన్డ్గా లేరు అనుకోండి పిల్లలకి డిసిప్లిన్ ఉండదు అలాగే వీళ్ళు వేరే వాళ్ళతోటి అనైతికమైన వివాహేతర సంబంధాలు అట్లాంటివన్నీ అనుకోండి వాళ్ళు ఉండేది అక్కడే కాబట్టి ఈ పిల్లలకి పిల్లలు ఉండేది అక్కడే కాబట్టి ఇవన్నీ వాళ్ళు చూసి వాళ్ళ మనసు పాటు చేసుకుని వాళ్ళు సరిగ్గా వాళ్ళ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవటము ఇట్లాంటి నష్టాలు జరుగుతాయి పిల్లలకి ఆ తర్వాత చూసుకుంటే ఈ హాస్టల్ నిర్వహణ సరిగా లేదు అనుకున్నప్పుడు పిల్లల మీద ఇలాంటి ఇలాంటి ప్రభావాలు పడతాయి పై అలాగే వీళ్ళ దగ్గరికి ఈ హాస్టల్ వార్డెన్సు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో చందాలు ఇస్తామనో లేకపోతే అది చేస్తాము ఇది చేస్తామని వచ్చేవాళ్ళు కూడా ఈ ఆడపిల్లల్ని ఎంచుకుని వాళ్ళ మీద లైంగిక శారీరక వేధింపులకి గురి చేసే హాస్టల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇలా అమీన్పూర్ అని ఒక హాస్టల్ ఆ హాస్టల్లో ఇలాగే జరిగింది రెండు మూడు సంవత్సరాల క్రితం దానికి ఉమెన్ జాక్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి హాస్టల్ పరిసరాలు అన్నీ చూసి నిజ నిర్ధారణ చేసి వాళ్ళ మీద కేసు పెట్టించి ఆ కేసు కోసం కొట్లాడి 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 ఖచ్చితంగా సంవత్సరంలోపు నిందితులకి శిక్ష వేయించగలిగాం ఓకే అయితే ఇప్పుడు అట్లా జరిగింద అన్న తర్వాత కూడా సమాజంలో వేరే హాస్టల్స్ వార్డెన్స్కి మరి ఎంతో కొంత బుద్ధి అయితే రావాలి కదా భయం కానీ బుద్ధి కానీ భయం కానీ బుద్ధి కానీ రావాలి కదా అవి రెండు వచ్చినట్టు కనిపించట్లా వస్తే ఇలాంటి ఇది జరగదు అసలు ఇప్పుడు పర్టికులర్గా ఈ హాస్టల్ విషయానికే వస్తే ఈ హాస్టల్లో ఆమె వార్డెను శైలజ అలాగే ఆమె పై ఆ అధికారి ఎవరైతే ఉంటారో అధికారితోటి ఆవిడికి వివాహేతర సంబంధం ఉంది ఓకే ఉండేసి ఉంటే ఈ పిల్లలు మూడో తరగతి నుంచి అదే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి ఈ వార్డెన్ మేడంకి బాగా వీళ్ళు చేరికగా ఉంటారు ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వీళ్ళు చూడటం జరిగింది పిల్లలు ఇంకా సహజంగా ఈ పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళ వయసులో వాళ్ళకి ఇది అవాంఛనీయమైన సంఘటన వీళ్ళ జీవితంలో అది అనవసరమైన ఒక ఉత్సుకతని రేపే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో అసలు ఏంటిది వీళ్ళు ఇలా ఎందుకున్నారు మనం కూడా చేద్దామా మనం కూడా అలా ఉందామా ఇలా రకరకాల ఆలోచనలు వచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళ ఏకాగ్రతని వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద దెబ్బ తగిలింది ఆ విషయంలో దెబ్బ తగిలి వాళ్ళు ఏం చేస్తున్నారు వేరే పిల్లలతోటి పిల్లల్ని వీళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలా లేకపోతే ఏంటి ఎవరనేది ఐడియా లేదు వాళ్ళు వచ్చి శైలజ మేడం దగ్గర వాళ్ళు కంప్లైంట్ చేయటం జరిగింది అయితే శైలజ మేడం ఏ అట్లాంటిది ఏమి ఉండదు వీళ్ళు అలా చెయ్యరు ఎందుకంటే తన సంగతులన్నీ తెలిసిన పిల్లలు కదా అందుకని ఆమె వాళ్ళని ఎంటర్టైన్ చేయలే వాళ్ళ కంప్లైంట్ని అప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పీటీ మాస్టర్కి వాళ్ళ హెడ్ మాస్టర్కి వాళ్ళ టీచర్స్కి కంప్లైంట్లు చెప్పారు చెప్తే వాళ్ళు ఈ పిల్లలు ఇద్దరిని పిలిచి వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు ఇంకెలా మాట్లాడతారు చెప్పండి ఇట్లాంటి విషయాల పట్ల అవగాహన లేకపోతే ఒక సమస్యకి ఒక మూల కారణం ఉంటుంది అనే ఆలోచన లేని వాళ్ళు ఆ మూల కారణాల దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు ఏం చెప్తారు జడ్జిమెంటల్గా ఏమంటారు మీరు చేసింది తప్పు ఇట్లా ఎట్లా చేశారు మీకు బుద్ధి ఉందా లేదా మిమ్మల్ని స్కూల్ నుంచి పంపించేస్తాం మీ అమ్మా నాన్న పిలిచి మీ అమ్మా నాన్న చెప్తాం మీరు చేసే పనులు ఇవన్నీ వాళ్ళ భయపెట్టే విషయాలు ఇలాగే ఉంటాయి కదా వాళ్ళు అలా మాట్లాడేసరికి వీళ్ళకి భయం వేసింది అందుకే శైలజ మేడమే మమ్మల్ని నమ్మారు ఇంకెవరు మమ్మల్ని నమ్మట్లేదు అని రాయడానికి కారణం అది ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందో ఇంట్లో వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏం హింసిస్తారో ఏం బాధలు పెడతారో ఇలా రకరకాలు ఆలోచించుకున్నారు వాళ్ళు ఆలోచించుకుని ఇద్దరు ఒకే ఫ్యాన్కి ఉరేసుకున్న దగ్గరే ఏదో ఒక మిస్టరీ ఉంది ఇందులో అంటే ఎవరైనా వాళ్ళని చంపేసి ఉరేసన్నా ఉండాలి లేదు అనుకుంటే వీళ్ళిద్దరూ దేనిలోనూ ఇన్వాల్వ్ అవ్వకూడని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు కలిసి చనిపోయారు అనేది అనిపించింది చూడగానే కానీ తవ్వగా తవ్వగా బయటకు వచ్చిన విషయాలు ఏంటి అంటే ఈ వార్డెన్ విషయము వీళ్ళు వేరే పిల్లల్ని ఇబ్బంది పెట్టటము ఆ పిల్లలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటము ఇదంతా మొత్తం బయటకు వచ్చింది మరి ఆ పిల్లలైనా మనం అప్పుడు ఆ పిల్లల్ని ఏమనడానికి లేదు ఆ టీచర్స్ని కూడా మనం ఏమి అనడానికి లేదు సమస్య ఏంటి మూల కారణం ఏంటి ఇది ఈ సమస్య మొత్తానికి మూల కారణం ఎక్కడుంది వార్డెన్ దగ్గర ఉంది వార్డెన్ అసలు అట్లా ఎట్లా చేస్తుంది అసలు తనుండే ఇంట్లోకి ఈ పిల్లలకు అంత యాక్సెస్ ఎందుకు ఇచ్చినట్లు ఇచ్చి వాళ్ళు నీ నీ ఇంట్లో జరిగే విషయాన్ని వాళ్ళు గమనించడం ఏంటి ఆ గమనించిన దాన్ని వాళ్ళు అంటే వీళ్ళు పసి మనసులు చిన్నపిల్లలు వీళ్ళ మనసులో ఏ విధమైన ముద్రలు పడతాయి ఏ విధంగా వాళ్ళ ఆలోచన సరళి ఎలా మారుతుంది అని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని వాడన్ను ఒక రకంగా ఆమె ఈ పిల్లల మీద మానసిక అత్యాచారం చేసిందనే చెప్పుకోవచ్చు వాళ్ళు ఆ పరిస్థితులు వాళ్ళు అలా అయిపోయారు పాపం దీనికి ఇలాగా కాకుండా చేయవలసింది ఏంటంటే ఎప్పటి నుంచో చెప్తున్నాం స్కూల్స్లో కౌన్సిలర్స్ ఉండాలి ప్రతి స్కూల్కి మీరు ఒక కౌన్సిలర్ని పెట్టలేకపోయినా కానీ ఒక నాలుగైదు స్కూల్స్కి ఒక కౌన్సిలర్ని పెడితే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క రోజు వెళ్ళి అక్కడ ఎవరన్నా ఇట్లాంటి స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటారా ఇలాంటి ఇబ్బందులు పడే పిల్లలు ఎవరైతే ఉన్నారా ప్రవర్తన సంబంధమైన ఇబ్బందులు ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళతోటి మాట్లాడితే ఒక కౌన్సిలర్ మాట్లాడేదానికి సైకాలజిస్ట్ మాట్లాడేదానికి మామూలు వాళ్ళు మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఒక నాటు వైద్యుడికిన్ను ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఎంత తేడా ఉంటుందో ఒక సైకాలజిస్ట్ కాని వాళ్ళకి వాళ్ళెంత టీచర్లు అయినప్పటికీ ఒక సైకాలజిస్ట్కి అంత తేడా ఉంటుంది ఈ విషయంలో మరి వీళ్ళు మాట్లాడి ఉండవలసింది అలా ఆ వ్యవస్థ కావాలి మనకి గవర్నమెంట్ హాస్టల్స్లో ఈ గవర్నమెంట్ హాస్టల్స్లో వాళ్ళకి తిండి సరిగా పెట్టరు చాలా చోట వీళ్ళు డబ్బుల కోసం కక్కుర్తి పడతారు ఇవన్నీ పక్కదారి పట్టించుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు వీళ్ళకి తిండి సరిగా పెట్టరు తద్వారా వీళ్ళు పోషకాహారాలు ఏమితో ఉంటారు ఈ హాస్టల్స్లో ఉండే పిల్లలు వాళ్ళకి చర్మ వ్యాధుల దగ్గర నుంచి తలల్లో పేలు దగ్గర నుంచి ఎలా అంటే అలా ఉంటారు మరి ఆ పిల్లలు అలా ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళకి ఇస్తున్న రేషన్ అంతా ఏమైపోతుంది వాళ్ళ కోసం ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఏమవుతుంది వాళ్ళ కోసం ఇచ్చే సబ్బులు నూనెలు ఏమైపోతున్నాయి వాళ్ళు ఎందుకు శుభ్రంగా ఉండట్లేదు అనేది ఆలోచిస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది మేము ఒకసారి షీటిమ్ కౌన్సిలింగ్ దీని గురించి అవేర్నెస్ కోసం ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చెప్పారు హాస్టల్లో వచ్చిన హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు మా బాక్సులు లాగేసుకుని తింటున్నారు అంటే హాస్టల్లో ఉండే పిల్లలు అదే స్కూల్కి వస్తారు ఇళ్ళ దగ్గర నుంచి వచ్చే వాళ్ళు అదే స్కూల్కి వస్తారు వాళ్ళు చెప్పారు చెప్తే అసలు ఆ హాస్టల్లో ఎలా ఉంది చూద్దాము అనుకుని ఆ హాస్టల్లో ఉండే పిల్లల్ని కదిలిస్తే వాళ్ళు ఈ విషయం చెప్పుకోకుండా ఎందుకు చెప్తారు పాపం వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో చెప్పారు వాళ్ళు ఏంటంటే దానికి ప్రహరీ గోడలు సరిగా లేవు ఎవరంటే వాళ్ళు లోపలికి బయటికి వచ్చేలాగా ఉన్నాయి మాకు రక్షణ లేదని మేము భయపడుతున్నాము బాత్రూములు సరిగా లేవు అని చెప్పారు చూడ్డానికి నేను వెళ్ళాం వెళ్తే వాస్తవం అక్కడ రేషన్ లేదు ఏమీ లేదు కూరగాయలు లేవు సరిగా పాలు లేదు పెరుగు లేదు కోడిగుడ్లు లేవు ఒక బియ్యము పాడైపోయిన టమాటాలు ఉన్నాయి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రైతు బజారుల దగ్గర మిగిలిపోయిన పారేసిన కూరగాయలు తీసుకొచ్చి వాళ్ళకి వంటలు చేసి పెడతారు ఈ అంటే చాలా హాస్టల్స్లో ఇలా ఉంటుంది పరిస్థితి దారుణమైన పరిస్థితి ఎక్కడో వార్డెన్ చాలా మంచి వాళ్ళు అయ్యి వాళ్ళకు వస్తున్న డబ్బుల కంటే ఒక్కొక్కసారి హాస్టల్ వార్డెన్లు వాళ్ళ జీతాలు కూడా దీనిలో వాడే మహానుభావులు కూడా ఉంటారు కొంతమంది కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల వాళ్ళ అద్దాకలతోటి అన్ని పట్టికైతే రాసిపెట్టి ఉంటుంది గుడ్డు పాలు పెరుగు చిక్కి ఉండలు కూరలు అన్నీ లిస్ట్ అయితే ఉంటుంది అవన్నీ పెట్టాలి అంటే అక్కడ రేషన్ ఉండాలి కదా ఓ లేదు ఉండట్లేదు అవి తిండి విషయాలు ఎలా ఉన్నాయి రక్షణకు సంబంధించి ప్రహారీ గోడలు లేవు బాత్రూములు లేవు బాత్రూముల పైన కప్పులు లేవు ఇలాంటివి ఇవి పరిస్థితులు మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ స్కూల్ వాడన్న చూసుకుంటే ఈ విధమైన ఆ చిన్న పిల్లలు ఎవరికి శిక్ష వేయాలంటారు మేడం ఎవరికి శిక్ష వేయాలి ప్రాథమికంగా చూస్తే వాడనికే వేయాలి వాడనికే వాడిని పైన అధికారికే వేయాలి శిక్షలు మనం ఆ టీచర్లు అనలేము ఎందుకంటే వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు వాళ్ళే వాళ్ళని మనం ఎట్లా శిక్షిస్తాము ఇప్పుడు వాడనే కనుక ఈ కంప్లైంట్ని సీరియస్గా కన్సిడర్ చేసి ఆమెకు తెలుసు జరిగి జరిగి ఉంటుందని ఖచ్చితంగా తెలుసు కానీ ఈ పిల్లల దగ్గర తన రహస్యాలు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లల ముందు తను వాళ్ళని పక్కకు పంపించేసింది ఈ పిల్లలకి ఇంకొంచెం కొమ్ములు వచ్చేలాగా చేయడం ఇవన్నీ చేసింది వాడన్నే పట్టుకోవాలి ఆ హాస్టల్లో ఏం జరిగినా పిల్లలు మంచిగా చదువుకున్న వాడిందే చదువుకోపోయినా వాడిందే ఏ ఇలా ఇప్పుడు ఇదే జరగాలని లేదు కొంతమంది డోనర్స్ అని వచ్చి పిల్లలతోటి లైంగిక వేధింపులు పాల్పడే వాళ్ళ గురించి మాట్లాడాం కదా ఇప్పుడు వాడెను కొడుకులు వాడని భర్తలు ఇలాంటి లైంగిక వేధింపులు పాడే పాల్పడే కేసులు కూడా ఉన్నాయి అంటే ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతుంది ఇప్పుడు ఈ పిల్లలు మానసికమైన ఇబ్బందికి వీళ్ళు గురైపోయారు ఈ పిల్లలు అసలు ఆ వయసులో వాళ్ళకి వాళ్ళకి తెలియాల్సింది ఏంటి ఎంతవరకు తెలియాలి అవాంఛనీయమైన అన్నీ చూసి వాళ్ళు మనసు చెడగొట్టుకొని వాళ్ళ మనసులో ఎంత తుఫాన్ రేగుంటుంది అసలు ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏదో సరదాకొద్దో లేకపోతే ఉత్సాహంతోటో ఉత్సుకతోటో ఆ పని చేసి ఉండవచ్చు మనసులో వచ్చిన ఉద్దేశాలని అణుచుకోలేక లేదా ఏదన్నా కానీ కారణం చేసి ఉండవచ్చు కానీ ఇంట్లో వాళ్ళకి చెప్తాము అనగానే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు కదా అంత చిన్న పిల్లల దగ్గర అసలు బ్యాలెన్స్ చేసుకోవడం ఎక్స్పెక్ట్ చేయకూడదు చిన్నపిల్లలు ఇప్పుడు పెద్ద వాళ్ళే మీరు బ్యాలెన్స్ మీ మీ జీవితాలు మీరు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ పిల్లలకు ఆ గతి ఎందుకు పెట్టేది అసలు అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా హాస్టల్సు వార్డెన్సు ఇట్లాంటి వాళ్ళ విషయంలో పర్యవేక్షణ అవసరం పర్యవేక్షించే వాళ్ళు కూడా అవినీతి చదలబట్టారనుకోండి మనం చేయగలిగింది ఏమీ లేదు ఏది ఏమైనా ఈ ఆ వ్యవస్థ అలసత్వానికి ఇద్దరు చిన్నపిల్లలు బలైపోయారు అంతవరకు అయితే మనం మాట్లాడుకోగలం సరే పాత ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుకున్నా ఇంకా వేస్ట్ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అయినా సరే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు ఇట్లాంటి వాటిని పటిష్టంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అసలు ఏం జరుగుతుంది హాస్టల్స్లో ఏ ఎలా ఉండాలి ఈ హాస్టల్స్ ఇప్పుడు పేదవాళ్ళు చదువుకోవాలి అంటే ఇంట్లో ఉండి చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోకపోతే ఇంకా వాళ్ళకి చదువు కూడా దూరం అయితే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా నిర్మించుకుంటారు వాళ్ళు ఇలాంటి అవాంఛనీయమైనవి చూసి మనసు చెడగొట్టుకుంటే కూడా ఎట్లా వాళ్ళ భవిష్యత్తు ఎలా బాగుంటుంది కానీ ఏది ఏమైనా వాళ్ళు ఒక అపరాధ భావంతో ఒక గిల్ట్లోకి వెళ్ళిపోయి చనిపోయారు వాళ్ళు గిల్ట్లోకి వెళ్ళి చావాల్సిన అవసరమే లేదు కరెక్ట్గా వాళ్ళని డీల్ చేసి ఉంటే వాళ్ళ సమస్యని వాళ్ళని కాదు వాళ్ళ వాళ్ళు ఏం చేశారంటే ఆ టీచర్లు వాళ్ళని డీల్ చేశారు వాళ్ళ సమస్యని డీల్ చేయాల అందుకే ఇంత ప్రాబ్లం అయింది ఇది ఒక సున్నితమైన సమస్య ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే కూడా ఎంతో ఆలోచించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మరి ఇంత సున్నితమైన సమస్యని వాళ్ళు వాళ్ళు ఎలా పరిష్కరించుకోగలరు ఆ చిన్నపిల్లలు అందుకే అలా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఒక్కటే ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారాలు కావు కానీ ఆ క్షణానికి వాళ్ళకి ఇంకే దారి కనిపించలేదు వాళ్ళకి అసలు అయోమయం అయిపోయారు ఆ పిల్లలు దాంతో ఇలాంటి పరిస్థితికి ఇంకా వాళ్ళ జీవితాలు ముగించుకున్నారు వాళ్ళు కానీ ఇది కాదు ముగింపు ఇది ఇది సమాజం అర్థం చేసుకోవాలి అలాగే విద్యా వ్యవస్థలో ఇట్లాంటి లోపాలు ఉన్నాయి సరి చేసుకోవాలి హాస్టల్స్ వార్డెన్సు ఇట్లాంటి విషయాల్లో కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా సమస్యలను అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంతసేపు అవినీతి పుట్టల్లాగా తయారవుతున్నారు తప్పితే హాస్టల్స్ అంటే అవినీతి పుట్టల్లాగా అంతేగాని అది ఒక మన మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది మన వీళ్ళంతా తల్లిదండ్రులను వదిలేసిన అంత చిన్నపిల్లలు వచ్చి మన దగ్గర వచ్చి ఉన్నారంటే వీళ్ళందరికీ మనము తల్లిదండ్రులా ఉండాలి అనే ఒక భావన వాళ్ళకు ఉండాలి అది ఒక గురుతరమైన బాధ్యత వాళ్ళు బాధ్యతను మర్చిపోయారు అనేది అర్థమవుతుంది దాని పర్యవసానమే ఇవాళ ఈ ఈ విషయం ఈ విషయంలో మటుకు ప్రభుత్వం ఎంత లోతుగా అయినా పరిశీలించి వార్డెన్ని వార్డెన్ పై అధికారిని శిక్షించాల్సిన అవసరం గట్టిగా ఉంది అది కూడా ఎంతో కాలం పోయిన తర్వాత కాదు ఈ సమస్యను ప్రజలు మర్చిపోయేదాకా కాదు వెంట వెంటనే జరగాలి ఇద్దరు పసిపిల్లలు చనిపోయారంటే ఇది పోక్సో యాక్ట్ కిందకు వస్తుంది ఆ యాక్ట్ ప్రకారం ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి అనేది మటుకు ఒక సిన్సియర్ ఆఫీసర్ని దీని మీద అపాయింట్ చేసి ఖచ్చితంగా చేయాలి బాలల హక్కులు అవి వాళ్ళకి భద్రమైన జీవితం బాలల హక్కు అది దానికి విఘాతం కలిగింది వాళ్ళ హక్కులు పోయాయి అక్కడ బా బాలల హక్కులు పోయాయి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పవలసింది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్